విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతోంది. కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఊపందుకున్నాయి. అక్కడ శిబిరం వద్దకు ప్రస్తుతం నార లోకేష్ చేరుకున్నారు. లైవ్ లో చూస్తున్నా. मन जातीय प्रधान कार्यदर्शी యోతక స్పూర్తి ఐటీ ఐకాన్ అనేటువంటి మన నారా లోకేష్ గారు మరి మన పల్లా శ్రీనివాస్ గారికి పుష్పమాలతో వారు ఆశీర్వదించారు. సంగీభావం తెలిపారు. సార్ చేద్దాం అన్న, సార్ చేద్దాం, టైం లేదు సార్ చేద్దాం. అయ్యా దయించి కోఆపరేట్ చేయండి అమ్మా, దయచేసి కోఆపరేట్ చేయండి అమ్మా. అయ్యా డయాస్ కాల్ చేయండి ప్లీజ్. మరో ప్రామ ముందుకి ఉందా? మరి ఏంటంటే బాధపడతారు. ఎందుకే బాబు తమ్ముడు నువ్వు మీకు ఎందుకు అది తీయండి అండి, ఆయన తీయండి ఆయన. ఎందుకమ్మా మీరమ్మా ఎందుకమ్మా ప్లీజ్ ఏమంటారు రవి? మనం కూడా కాదు అమ్మా, మనం కూడా అలా చేస్తారా చెప్పండి. ఏమా స్టేజ్ డౌన్ అయిందా దిగండి రవి, మీరు కోఆపరేట్ చేస్తారా చెప్పండి. అరసా కొద్ది ఖాళీ చేయించానమ్మా. ఓకేనా, స్టార్ట్ చేస్తాం సార్. మిత్రులారా, ఈవేళ లోకేష్ బాబు గారు రావడం విశాఖ ఉక్కుకి ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే లోకేష్ గారికి ఒక 2 నిమిషాలు ఈ సంఘటన ఈ పరిణామాలకు కారణం మన బాధ్యత, మన విశాఖ ఉక్కు. ఇది బాబు లోకేష్ గారు రావడం మన ఉక్కు ఉద్యమానికి ఒక స్ఫూర్తి. అయితే ఒక 1-2 నిమిషాలు ఈ నేపథ్యం కూడా వారు చెప్తాను. లోకేష్ గారు ఈ విశాఖ ఉక్కు విశాఖపట్నానికి రావడానికి రాజకీయంగానో ప్రభుత్వ నిర్ణయాల ప్రకారంగానో లేకపోతే ఎవరో పెద్దలు పలుకుబడి మీద వచ్చింది కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఒక్కని 1968 ఆ ప్రాంతంలో ఉవ్వెత్తిన ప్రజల్లో ప్రతిపాదన వచ్చినప్పుడు మరి మా జిల్లా ఆయన కాకపోయినా దళిత సోదరుడు అనేటువంటి టి అమృతరావు గారు ఈ విశాఖ ఉక్కు రావాలి, ఇక్కడ విశాఖ ఉక్కు వస్తే ఎంతో మంది ఉపాధి కలుగుతుందని ఆమనది చేశారు. ఆ మహానుభావులు త్యాగ ఫలితంగా ఆనాటి తెన్నే విశ్వనాథం గారు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా ఉండి తను కూడా త్యాగానికి సిద్ధమై ఆ రోజున్న బ్రహ్మానంద రెడ్డి గారిని తల వంపింపు చేసి ఆ రోజు ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న నేను సంజయ్ రెడ్డి గారిని ఒప్పించి ఇందిరాగాంధీ గారి చేత 1971లో ఇది శంకుస్థాపన జరిగింది. ఆ రోజు ఇది రావడానికి కారణం ప్రజా ఉద్యమాలు వచ్చింది తప్ప
రాజకీయంగా రాలేదు, రాజకీయ పలుకుబడత రాలేదు. 32 మంది ఆమల దిక్ చేశారు. విజయనగరంలో కాల్పులు జరిగాయి, గుంటూరులో కాల్పులు జరిగాయి, తెలంగాణలో వరంగల్లో కూడా భారీ ఎత్తున లాఠీ చార్జ్ జరిగింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో 24 జిల్లాలో ఉభ్యర్థులుండి ఈ విశాఖ వస్తే దీన్ని పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్ర తెలుగు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని బీఐఎఫ్ఆర్ చేయాలని ఆలోచన వచ్చింది. ఆ రోజు పెద్ద ఆయన అన్నగారు రామారావు గారు, మన నాయకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి ఇది బీఐఎఫ్ఆర్ చేస్తే మేము పోరాడతామని చెప్తే, ఆ రోజు మన తెలుగు వారు అవడం వలన మన తెలుగు వారి గౌరవం కోసం మహానుభావుడు పివి నరసింహరావు గారు బీఐఎఫ్ఆర్కి వెళ్లకుండా ఆపారు. తర్వాత మళ్ళీ 2002లో మన పీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బీఐఎఫ్ఆర్ కి వచ్చింది. డిజిటలైజేషన్ చేయాలా. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు సంఘీభావం తెలియజేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు తీవ్రంగా హాని చేస్తుందని రాఘవులు అన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు, బీజేపీ నాయకులు మోసపూరితమైన వాదనలు చేస్తున్నారన్నారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి కేంద్రం చేసే ప్రయత్నంలా అనిపిస్తోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆరోపించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం చాలా అభ్యంతరకరమైంది, ప్రమాదకరమైంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి తీవ్రమైన హాని చేసే నిర్ణయం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు స్పందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం పోరాడి ఆంధ్రులకు తలమానికంగా ఉండటానికి సాధించుకున్న ఆత్మగౌరవం విశాఖ ఉక్కు అని చలసాని శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నమని శ్రీనివాసరావు అన్నారు. రెండు రాష్ట్రాల్లో అతిపెద్ద పరిశ్రమగా ఉన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చలసాని శ్రీనివాసరావు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉత్తంగా తరంగాణ ఆ రోజు పోరాడి ఆంధ్రులకు తలమానికంగా ఉండటానికి సాధించుకున్న ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, దాన్ని ప్రైవేట్ వ్యక్తులకి, వెస్టిండియా కంపెనీ లేదా గుజరాతీ వ్యాపారస్తులకి లేదా ఇంకో వాళ్ళకి అప్పచెప్పడానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా గర్హిస్తున్నాం. ఆ విశాఖ ఉక్కు కర్మాగారం అంటే దాంట్లో ఉన్న మెషినరీ, బిల్డింగులు అది మాత్రమే కాదండి, ఆంధ్రుల ఆత్మగౌరవానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నం అది. ఏ విశాఖ ఉక్కు అయితే ఉక్కు కోసం ఆదిలాబాద్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, అక్కడి నుంచి అనంతపురం నుంచి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా రగిలిపోయిందో, ప్రాణాలు అర్పి